కేంద్రం తీరు నిరసిస్తూ ఏపీలో నిరసనలు ఉధృతమయ్యాయి. గుంటూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సామశీరావు అందిస్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. నిన్న పార్లమెంటులో ప్రధాని మోడీ గాని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోనే లాడ్జీ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం శ్రేణులు నల్లరిబ్బలతో కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏపీకి న్యాయం చేయాలి, ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి పరిష్కార మార్గం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మాట్లాడేందుకు అర్బన్ పార్టీ అధ్యక్షుడు చందు సాంశీకరణ సార్ చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీరు కేంద్రానికి ఏం తెలియజేస్తున్నారు? వెల్, 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చట్టరీత్యా రావాల్సినటువంటి అనేక అంశాల్లో కేంద్రం అలసత్వం వహించింది. కేంద్రం వెనుకున్నటువంటి బీజేపీ ఒక కుట్రపూరితమైన రాజకీయ ఉద్దేశంతో ఆంధ్రాన్ని నష్టపరుస్తుందని చెప్పేసి మేము భావిస్తూ మరి అవకాశాలన్నీ వాడుకున్న తర్వాతనే అవిశ్వాసం పెట్టాం. అవిశ్వాసం తీసుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మాట్లాడకుండా, చట్టం గురించి మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా వాళ్ళు రాజకీయంగా దురుద్దేశంతో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. రేవ్ గారు కానివ్వండి, రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, మన ఎంపీలందరూ కూడా సింహాల్లాగా పోరాటం చేశారు. వాళ్ళ పోరాటానికి వాళ్ళు చేసిన డిమాండ్స్కి ఆన్సర్ చేయకుండా పారిపోతూ అటు ప్రధానమంత్రి గారు కానివ్వండి, బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళు ఉట్టుట్టి కథలు చెప్పి తప్పుకున్నారే కానీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానూ ఉపయోగపడే మాటలు మాట్లాడలేదు. కాబట్టి దానికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవాళ దానికి నాందిది, ఇది బీజేపీ పతనానికి కారణం కావాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీని పారదోలే వరకు కూడా ఆంధ్రులు ఒక్కొక్క తాటిపైకి వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ అందరూ సహకరించిన వారందరికీ కూడా అన్ని పార్టీల వారికి అన్ని సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు అర్బన్ బ్యాంక్ చైర్మన్ టీడీపీ నేత ఉన్నారు. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ న్యాయం కోసం అవిశ్వాస తీర్మానం పెడితే తిరిగి చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేయడం, అదేవిధంగా యూటర్న్ తీసుకున్నాడు కేవలం రాజకీయ కోణం కోసం అని చెప్పి ఒక ప్రధాని పార్లమెంటు సాక్షిగా చెప్పిన దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు ప్రధాని హోదాలో నిన్న మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు మరీ చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తిలాగా ఉన్నాయి. ప్రధాని హోదాకి గౌరవం లేకుండా తెలంగాణకి ఆంధ్రాకి గొడవ జరిగితే నేను గవర్నర్ ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడే విషయాలు మాట్లాడటం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారనే విషయం చెప్పకుండా తెలంగాణకి ఆంధ్రకి నేను గొడవ తీర్చే విధంగా ప్రవర్తించాను. ఆయన తెలంగాణ సీఎం చాలా గొప్పవాడిని వర్ణించడం అనేది ఈయన యొక్క చిల్లర రాజకీయాలకు నిదర్శనం. నేను చెప్తా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, సమానమైనటువంటి హోదాలు ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం. తప్పితే మీరు మనసులో దురుద్దేశం పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీ చెప్పాం, మీరు ఒప్పుకున్నారు, ఈరోజు న్యూటర్ తీస్తున్నారని చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ప్యాకేజీకి ఒప్పుకొని కేవలం వైసీపీ ఉచ్చులో చిక్కుకొని రాజకీయాల కోసమే యూటర్న్ తీసుకుని అవిశ్వాసం పెట్టారని ప్రధానమంత్రి చెప్పారు, అది ఎంతవాటికి వాస్తవం? ఇవన్నీ వాళ్ళు ఏదో తప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలు. మరి ఏదైతే ఈ దేశ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మరి చట్టాలకు విలువలు లేకుండా వాళ్ళు చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు రాజ్యాంగానికి స్ఫూర్తి, ఈ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి సాక్షిగా మేము ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మా ఎంపీలు నిన్న పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగాలు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఎన్ని జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా సహకరిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని చెప్పిన మాటలు మీరు విశ్వసిస్తారా? మోడీ గారి మీద అవిశ్వాసం పెట్టింది మీద అవిశ్వాసంలో గెలుస్తామనే ఉద్దేశంతో కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అతని నోటితో ఏదన్నా ఇచ్చిన హామీలను ఏమన్నా నెరవేరుస్తాడేమన్న ఉద్దేశంతో మేము చూసాం. కానీ ఆయన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు నిన్న ఆయన ఉపన్యాసంలో. ఏపీకి ఆదుకోవాల్సిన కేంద్రం తిప్పుకోక విధంగా కూడా మాటల గారడితో కూడా ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో కూడా ముందుకు వెళ్తుంది. 4 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏపీకి రోడ్డు విభజనతో రోడ్డును పడ్డన ఏపీని ఆదుకోవడానికి మాటలు తప్ప చేతలో ముందుకు రాని బీజేపీని కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయంటూ కూడా ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. విజయవాడలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మోదీ తీరు నిరసిస్తూ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. ఆయన హావభావాలు అన్ని కూడా ఒక డ్రామా ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే డ్రామా చేస్తూ బతుకుతారో అదే విధంగా ఈరోజు ఒక దేశ ప్రజా ప్రధానమంత్రి
ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మోసం చేసేదో ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ఆయన యాక్ట్ చేస్తున్నారు జరిగింది. ఇదే మరీ ముఖ్యంగా ఆయన మాట్లాడే తీరు ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రజానీకం బారబడే విధంగా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఒక ప్రసంగం కొనసాగిందని చెప్పి అందరూ చెప్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తానని చెప్పని మీరు అన్నారు ఎన్నికల సమయంలో చెప్పలేదా? అదే కాకుండా ఢిల్లీని తల్లిదండ్రులు రాజధాని నిర్మిస్తామని చెప్పి మీరు చెప్పలేదా? రాజధానికి కావాల్సిన అన్ని నిధులు సేకరిస్తామని ఇస్తామని చెప్పి మీరు చెప్పలేదా? విశాఖకి రైల్వే జోన్ ఇస్తామని చెప్పి మీరు చెప్పలేదా? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని మీరు. ఆదర్శ్ స్కామ్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించిన పవన్ కు దేశభక్తి ఉందా అని అనురాధ ప్రశ్నించారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడితే దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలపై పవన్ వ్యర్థ ట్వీట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ట్విట్టర్ అకౌంట్ ను ఢిల్లీ బీజేపీ ఆఫీస్ డీల్ చేస్తోందా అని ప్రశ్నించారు. చనిపోయిన వాళ్ళ యొక్క వాళ్ళకి క్వార్టర్స్ కట్టించే దానిలో సిబిఐ చార్జ్షీట్ వేసి అతన్ని నోటిఫై చేస్తే ఆ మనిషిని తీసుకొచ్చి ఇక్కడ మీరు జనరల్ సెక్రటరీగా పెట్టుకున్నారు, ఏం నైతికత అండి? ఆదర్శ స్కామ్లో ఏదైతే సిబిఐ చార్జ్షీట్ వేసిందో ఆ చార్జ్షీట్లో అతని పేరుంది. ఇప్పుడు మీ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మధ్యలో వైసీపీలో జాయిన్ అయ్యారు, మీకు ఏం దేశభక్తి ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లే. మీ ట్విట్టర్ మీరు చేస్తున్నారా లేకపోతే బీజేపీ పార్టీ ఆఫీసు ఢిల్లీ పార్టీ ఆఫీసు మీ ట్విట్టర్ని డీల్ చేస్తుందా? ప్రజల్ని పణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు ఏ రకంగా సమకూర్చుకోవాలో మీకు మీ ఫ్యామిలీకి మీ అన్నయ్యకి మీ బావమరిదికి తెలిసినంత ఎవ్వరికీ తెలియవండి. ఏకంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక రాజ్యసభ మెంబర్షిప్ కోసం, ఒక కేంద్ర మంత్రి పదవి కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం ఈరోజు మీ అన్నగారైన చిరంజీవి గారు మరి ఏకంగా పార్టీనే తాకట్టు పెట్టేశారు.